నేను అప్పుడే 70లనే విద్యార్థి సంఘం బీసీ విద్యార్థి సంఘం పెట్టాం. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ సెంట్రల్ కమిటీ అని పెట్టాం. అవి 1978లో మీరు అసెంబ్లీ దాడి చేసి దాన్ని మొత్తం ధ్వంసం చేస్తానంటున్నారు. కానీ తర్వాత మీరు తుపాకీ పట్టుకుని అడవిలోకి వెళ్ళే సంఘటనలు జరిగాయి. అంటే అడిగారు వాళ్ళు ర్యాడికల్స్ మావోయిస్టులు నా లోపల ఉన్న ఎప్పుడైతే నేను ఉద్యమకారుడు అసెంబ్లీ మీద దాడి చేశానో ఆ స్కిల్స్ను చూసి ప్రతి ఒక్క పార్టీ నన్ను అట్రాక్ట్ అయినాయి. విప్లవ సంస్థలు అంతా కూడా మేము చేయని పని ఈయన చేశాడు ఎట్లా చేశాడని. అంటే నేను మంచిగా ఆ అసెంబ్లీ మీద దాడి చేసినప్పుడు నేను హాస్టల్ హాస్టల్ తిరిగి మీటింగ్లు పెట్టాను. ఆ యూనివర్సిటీలో మీటింగ్లు పెట్టాను. హాస్టళ్ళల్లో బ్రైట బీసీ ఎస్సీ హాస్టల్లో మీటింగ్లు పెట్టాను. చెప్పాను నేను మీరు అందరు వచ్చి బస్ స్టాండ్లలో ఉండాలి. అందరూ నేను విజిల్ కొట్టినప్పుడే మీరు రావాలి. ఒకటేసారి దాడి చేయాలి. మనము పోలీసులు ఒకసారి వస్తారు కాబట్టి గేట్ కార్డు ఉంటారు కాబట్టి పోలీసులు గేట్ వేస్తే మీరు అందరు అక్కడక్కడ పోయి దుంకినట్టు చేయాలి. మా నేను ఇక్కడ దుంకి గేట్ తీసేసి లోపలికి పోతాను. వెల్ స్ట్రక్చర్ వెల్ ప్లాన్ తోటి చేసిన దాన్ని చూసి మా పీపుల్స్ వారి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు పీపుల్స్ వారి మీద నిర్బంధం లేదు. చాలా ఈజీగా ఎక్కడంటే అక్కడ వచ్చేవాళ్ళు. క్యాంపస్ అంతా వాళ్ళది ఆధిపత్యము. అయితే నేను తీసుకుపోయి క్యాంపస్ను క్యాంపస్కి వెళ్ళి 7-8 బస్సులు హైజాక్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్న అక్కడ తీసుకుపోయినాం. డైరెక్ట్ దిగిన దడివి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి విజిల్ కొడితే అందరు వచ్చారు 2000 మంది. వాళ్ళు పోలీసులు గేట్ పెట్టారు. గేట్ పెడితే వాళ్ళు గేట్ పెట్టడానికి ఎంత 1000 మంది ఉంటే కూడా ఇరగదు కదా. అది మేము దుబ్బి చూసినాం. నేను చెప్పిన అంతకుముందులో ట్రైనింగ్ ఇచ్చిన మీరు అక్కడక్కడ పోయి దుంకుతున్నట్టు నటించమన్నా. అక్కడ పోయి దుంకుతున్నట్టు నటించందాడు ఈ ఉన్న పోలీసు అంతా అక్కడ ఉరికారు. నేను ఇక్కడ గేట్ కాడ దుంకి గేట్ తీసేస్తా. పిల్లలందరూ అక్కడ కొట్టిరు. ఆడ ఒకరిద్దరు ఉన్నారు కొడుతున్నారు. కొడుతుంటే కూడా లోపలికి వచ్చేసారు. లోపలికి పోయి పొట్టు పొట్టు కలిగితే ఆ లోపల ఉన్నటువంటి చెన్నారెడ్డి కానీ గౌతుల చెన్న వాళ్ళందరూ ఒక మూలకి నక్కి రాడ నక్కి ఆ రోజు ఆల్ ఇండియా ఫస్ట్ అన్నట్టు ఫ్రంట్ పేజ్ న్యూస్ అన్నీ ఆల్ ఇండియాని ఫ్రంట్ పేజ్. అసెంబ్లీ మీద దాడి చేసిన తర్వాత మీ లక్ష్యం నెరవేరింది. అప్పుడు తెల్లారే చెన్నారెడ్డి గారు చాలా గొప్ప చీఫ్ మినిస్టర్. వేరే చీఫ్ మినిస్టర్ అయితే ప్రిజుడిస్ అయ్యేవారు. ఆయన ప్రిజుడిస్ కాలేదు. పిల్లలు ఏం బా ఆయన మునగాడే ఇట్లా చేస్తారని కేర్ చేయడు జనరల్గా. కానీ నేను ఇచ్చిన స్టేట్మెంటు మాట్లాడిన తీరు ఆయనకు నచ్చినాయి. ప్రభుత్వము మేము 2 నెలల నుంచి ఉద్యమాలు చేస్తే గుర్తించలేదు అందుకే మేము ఈ దాడికి పాల్పడ్డామని స్టేట్మెంట్ ఇచ్చాను. అయితే పిలిపించాను. పిలిపించి ఏం కావాలి ఎక్కువ హాస్టల్ కావాలన్నా రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టాలని అడిగాను. కాలేజ్ హాస్టల్ పెట్టాలి. హాస్టల్లో ఉన్న సౌకర్యాలు మెరుగుపరచాలి. మరి నేను ఓన్లీ హాస్టల్ సౌకర్యాలు మెరుగుపరచాలనే ఉన్నాయో కదంటే పిల్లలకేమో అట్లా చెప్తా. ఇక్కడ నా డిమాండ్లు అయితే ఇవి అన్ని డిమాండ్ పేపర్లు రావు కదా అని నేను చెప్పిన. అమ్మో నువ్వు పెద్ద మునగాడవే స్ట్రాటజీ బాగుంది అంత పిల్లలను అట్రాక్ట్ చేసేందుకేమో వాళ్ళ డిమాండ్ చెప్తావు. పాలసీకి వచ్చేటప్పటికల్లా గవర్నమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా పాలసీ డిమాండ్ మాట్లాడతావు. నీ మేధాశక్తి నాకు నచ్చింది, నీ టాలెంట్ నచ్చింది, స్ట్రాటజీ నచ్చిందని వివరించి అంబడే 300 బీసీ హాస్టల్లు 200 ఎస్సీ హాస్టల్లు ఎంబడెంబడే మంజూరు చేశాడు. ఇక ఆయన ఈ 6 కేళ్ళ ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాం. వచ్చి 1982లో కూడా డైరెక్టరేట్ మీద దాడి చేశాం. దాడి చేస్తే అప్పుడు విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళీ పిలిపించాడు. ఆయన నేనంటే చాలా గౌరవం. ఇంటి మనిషి లేక చూసుకునేది. నా దగ్గర ఉండని ఉంటావు, 24 గంటలు ఈయనే ఉంటావు, పోతావు, గంటలు గంటలు నా దగ్గర కూర్చుంటావు, మళ్ళీ పోయి దాడి ఎందుకు చేపించాను అన్నాడు. నీవు ఇచ్చే మర్యాద వేరు, గౌరవం వేరు, నేను చేసే నా జాతి కోసం చేసే పోరాటం వేరు. అంటే నీ పోరాటం నా దగ్గర కూర్చున్నప్పుడు చేయనా అంటే నువ్వైనా అమ్మైనా అడగంది అన్నం పెట్టాలి, కేక్ అయినా అయ్యేది. నువ్వు ఇప్పుడు నన్ను ఎందుకు ఎన్ని రోజులు అడిగినావు, ఎప్పుడన్నా ఏమేమి కావాలి బీసీలకైనా అడగలేదు. గంటలు గంటలు కూర్చున్నాం, నువ్వు టీ తాపినావు, బిస్కెట్ తినబెట్టావు, మాట్లాడినాం. పరిగి రామరెడ్డి గారు బాగా తీసుకెళ్లేదు ఆయన నా దగ్గరికి. ఇది కానీ నా నిజాయితీని ఎక్కువ లైక్ చేసేది.